हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल राजमहेंद्री व्लॉग्स। फ्रेंड्स, ई रोज नेनु ई वीडियोलो इयर रिंग्स स्टोन इयर रिंग्स नी एला तैयार चेसुकोलो चूपिस्तानु। इवि चाला चाला ग्रैंड लुक वस्तुंदी, चाला बागुंटुंदी। मीरु एवैना फंक्षन्स कदी वेल्लनप्पुडु पेट्टुकुंटे चाला मंचि लुक वस्तुंदी, चाला बागा मेरुस्तायि कूडा। ఇవి చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం। దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాన్సీ స్టోర్స్ లో అవి దొరుకుతూ ఉంటాయి। అయితే ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలి, వీటికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం। కావాల్సిన మెటీరియల్ గోల్డ్ కలర్ థ్రెడ్, గోల్డ్ కలర్ చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్న చైన్ కావాలి, ఇంకా స్టోన్స్, బుట్టలు మనకి ఇక బుట్టలు తయారు చేయడం కోసం చిన్న చిన్న షెల్స్ లాగా ఉన్నాయి కదా ప్లాస్టిక్వి, అవి రెండు కావాలి, ఇంకా గోల్డ్ కలర్ బాల్స్, అలాగే గోల్డ్ కలర్ స్టోన్ చైన్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్ చిప్స్, మన వెనకాల స్టడ్స్కి వెనకాల పెట్టుకునే రబ్బర్ స్టడ్స్, ఇంకా కనెక్టింగ్ రింగ్స్, గమ్ము, స్టోన్ బాల్ ఒకటి। ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనము గోల్డ్ థ్రెడ్ని ఒక 10 ప్యాటలు తీసుకోవాలండి। ఒక 10 ప్యాటలు చుట్టుకోవాలి। ఇలా 10 ప్యాటలు చుట్టుకున్న తర్వాత మనం సిజర్ తో కత్తిరించేసుకొని ఆ చివర ఈ చివర కూడా గమ్ తో అతికించుకోవాలి। ఈ థ్రెడ్స్ అనేవి కదలకుండా ఉండటం కోసం ఆ చివర ఈ చివర కూడా గమ్ తో అతికించుకోవాలి। ఇప్పుడు ఈ థ్రెడ్స్ ని మనము ఆ బుట్టకి చుట్టుకోవాలి, ఆ ప్లాస్టిక్ షెల్ ఉంది కదా దానికి చుట్టుకోవాలి। ఈ షెల్ కి కూడా కొంచెం గమ్ పెట్టుకొని ఈ థ్రెడ్ ని చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి। థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకొని చుట్టుకోవాలండి, అది కదలకుండా లూజ్ అవ్వకుండా మొత్తం షెల్ అంతా కూడా చుట్టుకోవాలి। చూసారు కదా ఈ విధంగా మనం గట్టిగా పట్టుకుంటూ చుట్టుకోవాలి। ఈ విధంగా మొత్తం థ్రెడ్ ని చుట్టిన తర్వాత చివర కూడా గమ్ పెట్టుకొని ఆ థ్రెడ్ ని ఆ గమ్ తో అతికించుకొని మిగిలిన థ్రెడ్ ని కట్ చేసేయాలి। ఇప్పుడు ఇలా చుట్టుకున్న ఈ షెల్ పైన ఈ థ్రెడ్ పైన మనము గమ్ పెట్టుకోవాలి। ఇలాగ ఒక్కొక్క స్టెప్ లో మనము ఈ గమ్ పెట్టుకొని దానిపైన ఈ స్టోన్ చైన్ ని అతికించుకోవాలి। ఒక స్టెప్ తర్వాత మరొక స్టెప్ అతికించుకోవాలి, చూపిస్తున్న విధంగా గమ్ పెట్టుకొని మీరు ఈ స్టోన్ ని అతికించుకోవాలి, ఈ స్టోన్ చైన్ ని। ఇదే విధంగా సెకండ్ స్టెప్ కూడా ఈ గమ్ పెట్టుకొని దానిపైన ఈ స్టోన్ చైన్ ని అతికించుకోవాలి। చూసారు కదా ఈ విధంగా మొత్తం ఆ బుట్ట అంతా కూడా ఈ స్టోన్ చైన్ ని స్టెప్ బై స్టెప్ అతికించుకోవాలి। ఇలా అతికించిన తర్వాత ఇది బాగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చేసుకోవాలి। ఇలాగ స్టెప్ బై స్టెప్ మనం అతికించుకున్న తర్వాత కాసేపు డ్రై అయినిచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అతికించుకోవాలి। చూసారా మనకి ఈ బుట్ట అయితే రెడీ అయ్యింది। ఇప్పుడు దీనికి మనము స్టడ్ కి కనెక్టింగ్ ఇవ్వడం కోసము ఇలాంటి ఒక నీడిల్ తీసుకోవాలి। ఇవి మెటీరియల్లో ఉంటాయండి మనకి ఇచ్చిన మెటీరియల్లో। దానికి ఒక గోల్డ్ పూసని గుచ్చుకుని ఈ విధంగా బుట్ట లోపల నుంచి పెట్టి ఆ తర్వాత దానిపైన ఈ స్టోన్ బాల్ని పెట్టుకోవాలి। తర్వాత మిగిలిన నీడిల్ని లబెండ్ చేసుకోవాలి, అంటే స్టడ్ని మనం కనెక్టింగ్ ఇవ్వడం కోసం వీలుగా ఉండేటట్టుగా మిగిలిన నీడిల్ని
లాగా ఈ పించర్ తో బెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కింద హ్యాంగ్ అవుతున్న ఈ బుట్ట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి దీనిపైన స్టడ్ ని మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి బుట్ట చూసారా చాలా ఈజీగా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం స్టడ్ కోసము ఏదైనా వెడ్డింగ్ కార్డ్ లాంటిది మనకి ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా అది తీసుకుని మనం ఈ స్టడ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా మనము ఈ చైన్స్ ని ఈ స్టోన్స్ ని మనము అతికించుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మేము గోల్డ్ కలర్ స్టోన్ ఒకటి అతికించాము ఆ తర్వాత మరలా గమ్ పెట్టుకుని దాని చుట్టూ ఈ గోల్డ్ కలర్ చైన్ ఈ బాల్స్ చైన్ ని అతికించుకోవాలి ఇది మన ఇష్టం అండి మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలంటే ఆ విధంగా మనము ఇక్కడ ఈ చైన్స్ అనేవి అతికించుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ మేము గోల్డ్ కలర్ బాల్స్ చైన్ ని అతికించాము నెక్స్ట్ ఈ స్టోన్ చైన్ ని దాని చుట్టూ గమ్ పెట్టుకుని స్టోన్ చైన్ ని అతికించుకోవాలి ఒక స్టెప్ అతికించిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ లో మళ్ళీ గమ్ పెట్టుకుని ఈ స్టోన్ చైన్ ని అతికించాము ఇలాగా అవి డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ అతికించుకోవాలి ఈ విధంగా మేము టూ లేయర్స్ టూ స్టెప్స్ లో ఈ గోల్డ్ చైన్ ని అతికించుకున్నాము ఇప్పుడు ఈ స్టడ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇది బాగా డ్రై అయిన తర్వాత మనము దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టడ్ ని ఈ బుట్టని మనము కనెక్ట్ చేసుకోవాలి దానికోసం ఈ స్టడ్ షేప్ లోనే మరొక పేపర్ ని కట్ చేసుకుని ఇది ఒక కనెక్టింగ్ రింగ్ తీసుకోవాలి మనకి ఇంత పొడుగు అవసరం ఉండదు దానికోసం సగం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ స్టడ్ వెనక భాగంలో కొంచెం గమ్ పెట్టుకుని ఈ కనెక్టింగ్ రింగ్ ని పెట్టుకోవాలి అతికించుకోవాలి నెక్స్ట్ మనం దిద్దు పెట్టుకోవడం కోసం దాన్ని కూడా ఈ స్టడ్ వెనకాల అతికించుకోవాలి ఈ మెటీరియల్ అంతా కూడా మనకి ఇయర్ రింగ్స్ సెట్లో మనకి దొరుకుతాయండి సెట్లో వస్తాయి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ పేపర్కి కూడా గమ్ పెట్టి దీనిని ఈ స్టడ్ వెనక భాగంలో అతికించుకోవాలి ఇది సపోర్ట్ కోసం అండి మనం డైరెక్ట్గా ఈ స్టడ్కి అతికించడం వల్ల అవి బరువుకి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసం మనం మరలా ఒక పేపర్ కత్తిరించుకుని మనం తయారు చేసుకున్న స్టడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఈ కనెక్టింగ్ రింగ్స్తో మనం కనెక్ట్ చేసుకోవాలి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా చూసారా చాలా చాలా ఈజీగా మనం తయారు చేసుకున్నాము ఎంత బాగుందో కదా చాలా క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి ఆర్ట్స్ క్రాఫ్ట్స్ మంచి మంచి రెసిపీస్ ఏవైనా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్